చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అనే ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనే విమర్శల నేపథ్యంలో పోస్ట్ మార్టం నిర్వహించారు అధికారులు ఎట్టకేలకు పోస్ట్ మార్టం అయితే పూర్తయింది అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా వైసీపీ నేతల మీద చేస్తున్న ఆరోపణలు ఏవై ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు కానీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేదా అనే దాని మీదే ఇప్పుడు చిత్తూరు జిల్లా ఎస్పీ నోటీసులు పంపించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారికి అనేది ఇప్పుడు ప్రధానంగా వైరల్ అవుతుంది ఎందుకంటే ఏదైనా ఒక అంశంలో అంటే జిల్లా స్థాయి రాజకీయాలు చూసుకున్నా లేదంటే రాష్ట్ర స్థాయి రాజకీయాలు చూసుకున్నా అక్కడ జరుగుతున్న నేరాలకు సంబంధించి లేదంటే ఆత్మహత్యలకు సంబంధించి హత్యలకు సంబంధించి పార్టీకి సంబంధించిన నేతలైతే కనుక ప్రత్యర్థి పార్టీ చేస్తున్న ఆరోపణలు రోజురోజుకి తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్న నేపథ్యంలో మొన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే ఒక ఆరోపణ అయితే చేసేయడం దాని మీద ఒక పిటిషన్ వేసేయడం కోర్టులో దానికి సంబంధించిన ఆధారాలు చూపించమని సాక్షాత్ హోంమంత్రి గారు అడిగినా మేము చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అడిగినా డీజీపీ గారు లేఖ రాసిన దానికి సంబంధించి ఎటువంటి సమాధానం లేని పరిస్థితి సో ఇప్పుడు తాజాగా గతంలో వాస్తవానికి ఇరవై నాలుగో తేదీన ఈ ఘటన జరిగింది ఓం ప్రతాప్ అనే వ్యక్తి చిత్తూరు జిల్లా సోమల మండలం బండకాడపల్లిలో దళితులపై వైసీపీ నేతలు బెదిరించారు ఆ బెదిరింపులకు భయపడి ఓంప్రతాప్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అనే విమర్శలు అయితే జోరందుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగో తేదీన ఆయన ఇంట్లో మరణించాడు ఓంప్రతాప్ అనే వ్యక్తి అయితే ఈ మరణం మీద తమకు అనుమానాలు ఉన్నాయి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు గారు అలాగే లోకేష్ గారితో పాటు మరికొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం ఇమీడియట్గా పోస్ట్ మార్టం చెయ్యాలి అని చెప్పడం అంటే ఈ పోలీసులు లేఖలు కూడా రాయడంతో శుక్రవారం మొత్తానికి మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో పుంగునూరు వచ్చి డాక్టర్లు అక్కడ గవర్నమెంట్ డాక్టర్స్ పోస్టుమార్టం అయితే నిర్వహించారు మృతదేహానికి సంబంధించి అయితే నెల్లూరు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో అమర్నాథ్ రెడ్డి మరికొందరు టీడీపీ నేతలు మృతుడి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు అయితే ఇప్పుడు తాజాగా ఈ కేసుని ఇమీడియట్గా సిబిఐకి అప్పగించాలి అనేది తెలుగుదేశం పార్టీ ప్రధానంగా తెరమీదకి తీసుకొస్తున్న డిమాండ్ ఒకప్పుడు సీబీఐ అసలు వద్దు అన్న తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ప్రతి విషయంలో కూడా సీబీఐ కావాలని కోరుకోవడం ప్రతి అంశంలో కూడా సీబీఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి లేఖలు రాయడం అంటే దీన్ని ఎటువంటి రాజకీయంగా చూడాలి అనేది ఇప్పుడు వైసీపీ నేతలు ప్రధానంగా విమర్శిస్తున్న పరిస్థితి ఈ కేసుని సీబీఐకి అప్పగించాలి అనే ప్రధాన డిమాండ్ అయితే తెర మీద తీసుకొచ్చారు దీంతో ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆధారాలు ఉంటే ఎవరు వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అనే ఆధారాలు ఉంటే ఇమీడియట్గా సమర్పించాలి అనేది అయితే మాత్రం జిల్లా ఎస్పీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు పంపించారు అనేది మరి దీనికైనా సమాధానం చెప్తారా లేదంటే ఈ ఆరోపణలు ఆధారాలు లేని ఆరోపణలుగానే ప్రతిపక్షం చేస్తుంది ప్రతి విషయంలో అని అలాగే ఉండిపోతాయా ఏంటనేది వేచూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి